సాధకుడివి కావాలి. భగవంతుని చేరుకోవడానికి ఆసక్తి, శ్రద్ధ, భక్తి కావాలి. ఒకటి తర్వాత ఒకటి పెంపొందించుకుంటూ పోవాలి. శుశ్రూష చేయడానికైనా ఆసక్తి, శ్రద్ధ, భక్తి కావాల్సిందే. భగవంతుణ్ణి చేరడానికి ఆర్తి కావాలి, శరణు కావాలి. మనిషి చేసే ప్రార్థన ఫలించలేదన్నా, వాడి కోరిక తీరలేదన్నా వాడికి చిత్తశుద్ధి లేదని అర్థం. సాధకుడు తన చుట్టూ తాను ఆశ్రమ వాతావరణం కల్పించుకోవాలి. సాధకుడు తనలోని వీక్నెసెస్ జయించడం సాధ్యమే. దీనికి కావలసిన అంతఃశక్తి తనలోనే ఉంది. కావలసింది శ్రద్ధ, ఆసక్తి. డయాబెటీస్ ఉన్న వాడిని ఫుడ్ కంట్రోల్ చేయమంటే చేయడం లేదా? చచ్చిపోతానేమో అనే భయం కొద్దీ వాడు కంట్రోల్ చేస్తాడు. తన మీదనే శ్రద్ధ వాడికి. అంత చిన్నది చెయ్యగాలేంది, ఇదెందుకు చేయలేడు? ఆ మెకానిజం లోపలే ఉంది. ఎవరిదో ఒక వస్తువు టేబుల్ మీద ఉంది, అది తీయకూడదని తెలుసు. తీయకపోవడానికి సెల్ఫ్ కంట్రోలే కదా కారణం. మనిషి తనను తను శాసించుకోవాలి. చాలా మంది గురువు కోసం వెతుకుతున్నామంటారు. ఎందుకయ్యా అంటే, గురువు ద్వారా తారకనామం ఉపదేశం పొందాలని అంటాడు. 16 ఏళ్లు తిరిగానంటాడు. 16 ఏళ్లు గురువు కోసం వెతకపోతే రామనామం చేస్తూ ఉంటే రాముడే గురువుగా వస్తాడు కదా. ఇక్కడ ఏమిటంటే, గురువు ఎందుకు వీడికి తాను చెయ్యాల్సింది కూడా వాడే చెయ్యాలని, అతి సులువుగా పిలకపట్టుకుని పైకి లాగేయాలి వీణి. తన తప్పులు దిద్దేందుకు మార్గదర్శకుడుగా రావాలని కోరడం, అది వేరు. తనేం కష్టపడక్కర్లేదు గురువు తనని పైకి లాగేయాలని. అందుకే గురువు కావాలని తాపత్రయం. మనిషికి ముందు తనలోని వీక్నెసెస్ పోయి సాధకుడు కావాలి. దుష్ట సంస్కారాల వల్ల లోన కలిగే వికారాలను చేకూర్చే పరిస్థితులను, వ్యక్తులను, వస్తువులను అవాయిడ్ చేయాలి. స్మరణ చేత కదా వికారం. ఆ వస్తువుని కాక శాంతమూర్తి అయిన రామనామం చేయొచ్చు కదా అప్పుడు. తర్వాత కోరిక, అది తీరకపోవడం. అలా కాక తన్ను తాను సెల్ఫ్ డెనయల్ చేసుకోవాలి. తనను తను వేరే పర్స్పెక్టివ్లో పెట్టుకోవాలి. అదో మార్గం. వేదాంతం ఎన్నో మార్గాలను చెప్పింది. అసలు కావాల్సింది శ్రద్ధ. ధ్యానం చేయండి. ధ్యాన సమయంలో జ్యోతి కనబడకపోతే పోయే ఈవిల్ టెండెన్సీస్ మేనిఫెస్ట్ కావు. మేనిఫెస్టేషన్ తగ్గితే టెండెన్సీస్ ప్రొపెన్సిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నిత్య జీవితంలో నిర్లిప్తత ఒక యాటిట్యూడ్గా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ యోగి అయ్యే ప్రయత్నం చేయాలి. మనిషిని బాధించేవి ఆహారం, నిద్ర, భయం, మిథునం. మితంగాని ఆహారం, తద్వారా మితం లేని నిద్ర సాధకుడికి శత్రువు. ఎవరిని చూసినా భయం. ఒకళ్ళో మంచితనం చూసినా భయం. ఇది శత్రువే. పక్షులకి ఆహార గింజలు విసిరేస్తాయి, పారిపోతాయి. ముందు అనుమానంతో, భయంతో, ఆ తర్వాత మళ్లీ వచ్చి తింటాయి. మనిషి నిత్యం ఇలాంటి అనుమానంతో, భయంతో ఉంటాడు. ఇక ప్రొక్రియేటివ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటే చెప్పనే అక్కర్లేదు. సరే సరే, వీటినే పశుప్రవృత్తి అంటారు. ఈశ్వరుణ్ణి పశుపతి అంటారు. పశుప్రవృత్తి కల వారిని సంస్కరించే నాథుడు కనుకే పశుపతి. మనిషి అకర్మకృతగా ఉండలేడు కనుక కర్మ చేయడం. కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ చేస్తున్నప్పుడు క్రియ ఎందు శ్రద్ధ ఉండాలి, ఫలమందు కాదు. ఫలం గురించి ఆలోచిస్తే క్రియాలోపం జరుగుతుంది. ఐహికంగా మనిషికి లభించే ఆత్యంతిక ఫలం గౌరవం. ఏదైనా దాని కిందవే. ఏ క్రియకైనా ఫలం ఉంది. యుద్ధంలో అయినా దేనిలో అయినా చచ్చిన వాడికి గౌరవం ఎక్కువ, గెలిచిన వాడికన్నా. వ్యాంక్విష్డ్ ఇస్ మోర్ ఆనర్డ్ దాన్ ద విక్టర్. చచ్చిన వాడికి శాశ్వతంగా మెమోరియల్ కడతారు. గెలిచిన వాడికి లభించే గౌరవం ఒక్కరోజే. వాడికి ఆ రోజు సన్మానంతో సరి. అన్కండిషనల్ మొరాలిటీ. ఇట్ మేక్స్ ఎ మ్యాన్ గాడ్. కండిషనల్ మొరాలిటీ మేక్స్ హిమ్ ఎ డివోటీ. గాడ్ ఇస్ నాట్ హ్యూమేన్. He stands for absolute standard of morality, which means doing only the right thing to be done. It could be teaching or killing. Dharma therefore should be understood as idealized propriety or appropriateness of action, attitude and judgment. For a sadhak, the first threshold is to be moral. The second is to be right. Practice human and moral values. For example, being kind is a moral value and not stealing is a human value. Transgressing human values is a sin. Avoid moral degradation. Morality and human values provide the hard ground that are needs to kick to take off to rise. Morality and human values provide the hard ground
that are needs to take off to rise. Lack of them would mean kicking in a slush. Therefore, be a sthita prajna. Remember that he is not a realized soul, but is eminently suitable for self-realization. Everyone should develop a keen sense of responsibility unto oneself. Pray for the restoration of the pristine glory of Bharat. Pray for protection of Sanatana Dharma. Pray for the welfare of the country. Do not take material loss to spiritual plane. Do not try to bring down spiritual loss to material plane. Such inappropriate application causes undue confusion. God has two aspects. One is the silent, unqualified, unmanifest, limitless truth. It is indefinable. The other aspect is what pervades the entire material world. The matter, body, mind, happiness, sin, lower worlds, higher worlds, and so on. The God who pervades this material world is the one who helps us in this material life. By righteousness, he is invoked today. What we face is not a spiritual problem, but a material one. The security of the culture and safety of the country that is being threatened now is a material problem. It is not Vedantic subject, but downright material problem. Therefore, we have to invoke the grace of God in matter God in the world, the ruler of this manifest world, to give us happiness and safety. In approaching God with such a request, one thing must be clearly borne in mind. We must pray with faith and belief that we will receive what we are asking for. Asking without faith or with uncertainty is not prayer. A prayer must be accompanied with faith. That tree teaches us as to how to go on giving without expecting any thanks. This should go deep into our consciousness. It is prepared to be cut down by an axe after serving for 50 years, and it provides the handle for the axe. There is God in it who is teaching us. A sadhak must follow truth, believe in truth, say the truth, think of the truth. God may not be truth, but truth is God. Vairagya is not lack of love. It is freedom from the bonds of love. If God is love, why is there so much misery? God has love for souls. God's grace is on your soul, not on your body. You are in love with your body and he is in love with your soul. If we remember this equation, we can feel that God is kind and is a form of love. If God loves your body, your house and your possessions, they must remain safe and permanent. If God loves them, is it possible for them to be impermanent? What is our duty? We must be loving and be compassionate while living and while living. When you close your eyes, remain rooted to the self. When you open them, look at anything with love and compassion. So, retreat, retirement, and solitude are all only facilities to develop such a disposition. In meditation, you should not think of the world. When you look at the world, you must shed love only. If a sadhak learns to offer everything to the Lord, there is neither sin nor merit for him. This is where Guru renders great help. Always remember, the Guru acts in unreality and lives in reality. Spirit that pervades all the forms is the force that answers your prayers. You should remember that you are only addressing that spirit through form. So it can answer not only your prayers for wealth, health, etc., but can grant moksha as well. Many times your communication is through telephone, but you need not telephone to him. Instead, you can use him as a telephone to contact that spirit that pervades all, including him and you. A jnani is in bliss. He is always conscious of the pure soul inside. You are conscious of the body and he is conscious of the chittam. To attain that, you need not do anything. Abide in your guru's consciousness. This state has to be attained. It is not difficult.
You can control all your senses. Chittam has the tendency to identify itself with anything and everything. God's grace must be sought. సాధకుడు కోరుకుని ఉండాలి, ఊరికే ఉండడం అన్నమాట. కోరికతో ఉండిపోవాలి, క్రియాత్మకం ఏమీ చెయ్యకూడదు. క్రియ అహంకారం, ఏదైనా క్రియ చేయండి మిస్ఫైర్ అవుతుంది. క్రియాత్మకం అయితే నేను చేసినందువల్ల అవుతుంది అనుకుంటారు. అందుకే ఊరికే ఉండాలి. ఆనందమే ఆనందానికి ఉత్పత్తి. ప్రేమ లేని చోట స్వార్థం తలెత్తుతుంది. The human weaknesses, desire, hatred, jealousy, miserliness, uncharitable attitude to life, inability to bear even the slightest insult or harm from others, unwillingness to pardon people easily, mental block against giving anything to anybody but expecting things from others, all these are common weaknesses that we come across in men. These people are not Rakshasas are bad. They are not to be written off. Without these weaknesses, man is liberal in giving and sharing and in outlook. Such weaknesses should be absent in the minds of men if they want to grow spiritually. One must look at other person with transparency, without trying to suspect or X-ray him, without unhealthy curiosity. I expect a man to be a good man. He need not be great. One need not be very charitable in life, but the outlook in life should be free from miserliness, and one must allow others to partake of what we have. I am not asking for sacrifice. The spirit of sacrifice is a great thing. Such things are all positive qualities. They are pinnacles and rare. Not all are supposed to have these qualities. The negative qualities are the only disqualification for jnana. A man must reach that particular average level freedom from weaknesses. There the journey begins. In Kali, the present era, the redemption from all bonds is easy to obtain. You can get rid of these easily if you do not have anything negative in you. Norms to follow. The norms we have to follow in this world, sympathy, pity, humanness, sacrifice, charity, love, unselfishness, desirelessness, lack of greed, deriving pleasure in giving, not in receiving, sharing our lives, showing immense gratitude to anyone for his smallest favor, regarding him as an instrument through which God helped, and so on. Everyone must imbibe these virtues. Pray to God thus: in all my actions and words, and in all my tendencies in my nature, please you shower your grace and reform me. Request God to help you in the performance of righteous living and for overcoming your weaknesses, your miserliness, your strong desires or wrong desires. You must be willing and you must make effort. Then these things shall be overcome in no time. If we seek his help, it shall be given. Give up desires, you will automatically evolve. The gain from the absence of desire is that the man is not subject to any evil design, avarice, jealousy, hatred, committing a crime against somebody. All these things leave him on their own. A perfect human being, the ideal sadhak. Belief, trust, surrender, these three make you a perfect human being. A perfect human being is one who has stopped to be a simple human being. Simple human being is a creature of circumstances, crying and laughing alternatively. Perfect human being is one who is equipoised all the time, sailing in a beautiful boat in the moonlit night on the placid waters, but with perfection. No alarm, no expectations, no disappointments, but in absolute belief, trust and surrender. There on the threshold, while standing before God, does not try to have vision of God. How can you have a vision of God when you are living in him? Experience is greater than vision.
experience of God is the absence of ego and self. How can there be a human being yet remaining behind when he is experiencing God? It is the state of tranquility. You are not the same old man. The whole world with all attractions will look stupid like a child's play. A state of consciousness, a state of well-being is experienced and it is indescribable. All of us must travel in that direction and reach it. So belief, trust and surrender is a good tripod on which you can safely sit. The tripod: 1. Keep thinking of God, never mind if the image vanishes. 2. You, God. And 3. The experience. Even while attempting to see God, the effort of the ego, the self to enter into God is called vision in yourself. The third leg of the tripod is taking shape with yourself for this period. When the fish comes to the shore towards human settlement, it gets killed. Deep in the sea, it is safe, where human cannot reach it. Similarly, in the ocean of the presence of God, once you realize it, you will not touch the shore line called the material living. The effort of man is to find himself, what God loves him to do. It is the search for the ultimate truth. That is the kartavyam, the ordained duty. Kartavyam is of two kinds, towards the whole world and towards yourself. I would say it is only one duty. Whatever you do for others is only for your sake. So the entire kartavyam is reduced to one pyramid. You do charity for your own sake. Serving the mankind and teaching is for your own sake. The Guru makes you sit in sadhana, and in all paths, one thing was always stressed, that is bhakti. Without it, even yoga does not yield results. Bhakti, is it admiring, loving, understanding, addressing, or searching for God? No, it is just an attachment to an unknown thing. That unknown thing about which people are talking in different ways and are able to share with the same language is called attachment. One attachment to an unknown thing removes all attachments to the so-called known thing. Seek that which stays, that which is permanent, that which alone gives you the real position and status. Seek that welfare which can never be destroyed. Seek that comfort that can never be altered. If you have this attitude, then you are the richest. Even with all wealth, you are but poor if you are not content. Remain content and seek welfare like this. Do what you can by way of charity and good deeds, and think of Guru while doing so or seeking anything. Wherever you are, remember, dharma is not values. Values are not dharma. Application of values appropriately only is dharma. Let there be no misunderstanding. Discussion between dharma and adharma is discussion. This is known as wisdom. We have to understand something about our own religion. This education is very necessary. We should spend more time educating ourselves. After the hours of study, practice hours of silence. And when the hands and feet are active, serve others. This is how we must divide our time into three aspects. Spend the time in study, meditation, and minimum time for food and sleep. Correct yourself wherever necessary. Inspect yourself without waiting for others to comment in every aspect with a system of values. A comprehensive person. Ee shariram undi chusara, daniki manam enta seva chestam. అది ఇన్ రిటర్న్ నాకేమిస్తోంది? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? తెల్లారగానే పళ్ళు తోమి, కాఫీ తాగించి, స్నానం చేయించి, భోజనం పెట్టి, తల దువ్వి, బట్టలు తొడిగి నానా చాకరీ దానికి చేస్తున్నాం. అది నాకేమిస్తోంది? ఏమీ లేదు. నాకు ఉపయోగం లేని దాన్ని నేను ఎందుకు మెయింటైన్ చేయాలి? మన ఇంట్లో పని మనిషి ఉంది, అది మనకు గిన్నెలు తోమి బట్టలు ఉతికి సేవ చేస్తోంది. నానా గడ్డి కరిచి అయినా అది మనకు సర్వీస్ చేస్తోంది.
కనుక దాన్ని మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే వేస్ట్. నా శరీరం ఇతరులు అవసరం అనుకుంటే దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి, దానికి కావాల్సిన సర్వీస్ వాళ్ళు చేయాలి. నాకెందుకు గొడవ, నాకు పనికిరాంది దాన్ని నేను ఎందుకు మెయింటైన్ చేయాలి? దీనిలో ఎంత అర్థం ఉందో ఆలోచించండి, మీకే తెలుస్తుంది. మోక్షం కొరకు ఏ సాధన ఎక్సర్సైజ్ లేదు, అలా చెయ్యమనడం తప్పు. ఏమి చేయకుండా ఉండడం వల్ల మోక్షం వస్తుంది. అకర్మకృత్ అంటే అదే. ధ్యేయం లేని ధ్యానం అంటే నిర్బీజ ధ్యానం చేయాలి. కర్మలను వదిలిపెట్టడం త్యాగం, దానివల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. న కర్మణ న ప్రజయా న ధనైన త్యాగేన యతికి నమస్కరిస్తూ చెప్పాల్సిన మాటలివి. గురువెంత జ్ఞాని అయినా వేష భాష శిష్యుల వాతావరణం కోసం అవసరం. వేషభాషలచే ప్రభావితులవుతారు. శివధారణ చేసిన యతి నారాయణ శబ్దం ఉచ్చరిస్తాడు. అంటే ఏమిటి? అల్టిమేట్ ద గోల్ ఆఫ్ ఎంటైర్ ట్రావెల్ ఆఫ్ ప్లేన్ సోలార్ సిస్టమ్ అంతా నారాయణ దగ్గరికే. ఎక్కడంతా విలీనమవుతుందో అది నిర్గుణ బ్రహ్మ వస్తువు. నారాయణ తత్వం అటు ట్రావెల్ చేసి అందులో లీనమవుతుంది. అది లింగం, అది పాయింట్ సెంటర్, అది ఎక్కడైనా ఉన్నది. హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఎంటైర్ సొసైటీ ఈజ్ సన్యాసి. అంతా నారాయణ సమర్పణ చేస్తాడు. కాంప్రహెన్సివ్ పర్సన్ అంటే ఏకకాలంలో అన్నీ ఉండాలి. ద ఫోర్ టైర్ సిస్టమ్. 1. టు బి ఏ వర్చ్యుయస్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ యూనిట్. తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవము, తోబుట్టువుల మీద ప్రేమ, వీరి కోసం త్యాగం చేయగలగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ దిస్. 2. నెక్స్ట్ యు మస్ట్ బి ఏ గుడ్ సిటిజన్. మేము నివసిస్తున్న సొసైటీలో యు మస్ట్ కంట్రిబ్యూట్ ఇన్ యువర్ ఓన్ హంబుల్ వే. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని పాయింట్అవుట్ చేయడం, నీ ఫీలింగ్స్ న్యూస్ పేపర్ ద్వారా వెంటిలేట్ చేయడం. 3. రియలైజ్ కల్చరల్ వాల్యూస్, అవర్ హెరిటేజ్ అండ్ కల్చర్. నార్మలీ రిలిజియన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. కల్చర్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ మూడింటిలో పర్ఫెక్షన్ వస్తే ఈజ్ అన్ ఐడియల్ సిటిజన్. 4. తర్వాత రిలిజియన్ అండ్ స్పిరిచువలిజం. స్పిరిచువలిజం ఈజ్ ద అల్టిమేట్ గోల్ వన్ కెన్ థింక్ ఆఫ్ అచీవింగ్. ఈ ఫోర్ టైర్ సిస్టంలో చిల్డ్రన్ మస్ట్ గ్రో. దిస్ ఈజ్ ఆల్సో ఎ వర్డ్ ఆఫ్ కాషన్ టు పేరెంట్స్. భగవంతుడితో ఎట్టి సంబంధం కోరుకోవాలి? భగవంతుడితో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలి? పూజ చేయడమే ఆయనతో సంబంధం అనుకుంటారు. అన్నింటికంటే తక్కువది, హీనాతిహీనమైనది పూజ. ఆయన గుణములను లక్షణములను తాను అవలంబించుట అంతఃకరణలో ఆయనతో పెట్టుకునే ఉత్తమోత్తమైన సంబంధం. ఆయన దయ అనుగ్రహం కావాలనడం కాదు, అంతఃకరణలో ఆయన కళ్యాణ గుణములు భాషించాలి. నీవు అనంత కళ్యాణ గుణములు కలవాడివి, నీవు ప్రేమస్వరూపుడివి, నీవు దయామయుడివి, ఇత్యాది గుణములు నాలో భాషించాలి. అదే అడగాలి, అదే నిజమైన సంబంధం. భగవంతుని గుణములతో లక్షణములతో ఐడెంటిఫై చేసుకోవడమే ఉత్తమోత్తమైన సంబంధం. ఇదే నిజమైన భజామ్యహం. అజ్ఞానం నుంచి పాపం పుడుతుంది, పాపం నుంచి క్రూరత్వం, స్వార్థం, అనిషద్వర్గాలు పుడతాయి. వీటి నుంచి క్షేమం అడగాలి. భయంకరంగా ఉన్న నృసింహావతారం ఏ విధంగా ఆరాధిస్తాం? ఇదిగో నాలో ఉన్న శత్రువులను సంహరించు అని ప్రార్థించాలి. గీతలో మయ్యర్పిత మనసా అన్నారు కదా భగవానుడు. నిత్య జీవితంలో చేసే ప్రతికర్మ ఈశ్వరార్పణము చేయబడవలే. గుణములు, సంస్కారములు, కర్మలు, త్రిగుణములకు అనుగుణమైన సంస్కారములు మనిషిలో ఉంటాయి. ఆ సంస్కారాలను బట్టి కర్మలు చేయబడతాయి. ఈ కర్మలు ఈశ్వరార్పణ చేయబడటంతో కర్మఫలాల నుంచి విడిపడమే కాకుండా ఆ కర్మలకు కారణమైన సంస్కారములు, దీనికి కారణమైన గుణములను కూడా ఈశ్వరార్పణ చేసిన వారమవుతాం. అందుకే ఇట్టి జీవన విధానం సంస్కార నాశనానికి, గుణనాశనానికి దోహదం కాగలదు. ఈ ప్రకృతిని నీవు ఇంత ప్రేమిస్తావు, అది తిరిగి నీకేమిస్తోంది? నువ్వు చనిపోతే దుఃఖించడం కూడా లేదే, దానిపై నీకెందుకు మమకారం? ఈ పంచభూతాలు నీకేమిస్తాయి అని హర్నిసను ప్రశ్న వేసుకో, పైదారి కనిపిస్తుంది. భగవంతుడు ప్రకృతిని ఒక్కమారే శాసించాడు. ఇలా ఉండు అని తిరిగి తిరిగి శాసించడు. ప్రకృతి తన ధర్మాన్ని నుంచి రెండు అవతారాల్లో మాత్రం తప్పుకుంది. రామావతారంలో వారధి కడుతున్నప్పుడు, రెండు కృష్ణావతారంలో యమున రెండు పాయలై విడింది. నీళ్లలో రాయి తేలడం కానీ
నీళ్లు రెండుగా చేరడం గాని జలధర్మం కాదు. ఈ రెండు అవతారాల్లో మాత్రమే ఇలా జరిగింది. దానము త్యాగము ఏమిటి భేదము? దానము ఫలాపేక్షతో చేసే కర్మ, త్యాగములో ఇది నాది కాదు. నాది కాని వస్తువు నా దగ్గర ఉండడం ఏమిటి? దానానికి ఆ వస్తువుపై స్వామిత్వం ఉండాలి. తనది కానిది తన దగ్గరుంటే దోషం, కనుక త్యాగము చేస్తాడు. కర్మలు బంధింపకుండా కర్మలు చేయడానికి కావలసిన భావన పరాకాష్ఠ, ఆత్మశుద్ధి కొరకు కర్మలు చేయడం. తద్వారా బ్రహ్మజ్ఞానము చేత బ్రహ్మనిష్ట చే పొందే శాంతిని పొందుతాడు. బంధించేది ఫలాపేక్ష, కర్మ కాదు. అందుకే కర్మకర్తృత్వ భావన, ఫలాపేక్ష లేక కర్మ చేయి. ఇంద్రియములు వాటి కర్మలవి చేస్తుంటే ఆ కర్మలు నావి కావు అని మనస్సును అనుకోవాలి. అంటే మనస్సు ఇంద్రియములతో విడిపడి వేరుగా ఉన్నప్పుడే శాంతి. ముక్త జీవస్థితికి చేసే సాధనలో మనస్స అకర్మకృత్ భావన రావాలి. అనే భావనతో శరీరంలో అకర్మకృతగా ఉండడం అసాధ్యం కాదు. కర్మలు నేను చేస్తున్నాను అనే భావన ఏ కోశానా ఉండకూడదు. ఆత్మశుద్ధి కొరకే కర్మలు. అసమానంగా ఉండే లక్షణం ప్రకృతి. అసమానంగా చూడకుండా ఉండగలగడమే ఆత్మదర్శనం. సమత్వ బుద్ధి యొక్క మరొక పేరు అంతర్జ్యోతి దర్శనం. అతనికి ఎక్కడ చూసినా ఆత్మే కనబడుతుంది, బాహ్యమైన ప్రకృతి కనబడదు. ఉన్న శరీరం ఎప్పుడో రాలిపోతుంది, దాన్ని గమనించే స్థితిలో కూడా వాడుండడు. అట్టివాడు సర్వభూతముల హితము కోరుతాడు, సమస్త జీవుల సుఖాన్ని కోరుతాడు, మనస్సులో కోరుతాడు. అతడు అకర్మకృత్. అట్టి జ్ఞాని యొక్క కోరికకు విశేషమైన శక్తి ఉంటుంది. అతడి ఆత్మశక్తి చేత అనేక జీవుల ఆత్మయందు ప్రవేశించి వాళ్ల పాపాలను కడుగగలుగుతుంది. నా వస్తువు వేరు, ఇతరుల వస్తువు వేరు అనే భేదబుద్ధి నశించి సృష్టి అంతా నాది అనుకుంటాడు. అతడు సృష్టిని సమగ్ర దృష్టితో చూడగలిగినవాడు. అన్ని ప్రాణులను దయతో చూడాలని భగవంతుని కోరుతాడు. అట్టి ప్రార్థన చేత భగవశక్తి దుష్టకార్యములు చేసే వాళ్ళలో ప్రవేశించి పుణ్యకార్యములలో ప్రేరణ కలిగిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్లేవాడికి సన్మార్గం చూపించగలుగుతుంది. జ్ఞాని వాక్కుయందు చేతనయందు ఇతరులను గైడ్ చేసే శక్తి వస్తుంది. అట్టి స్థితి మానవుడు పొందాలి. అది సహజంగా లభిస్తుంది సమత్వ బుద్ధి సమగ్ర దృష్టి చేత. కరెక్ట్ అప్రోచ్. సపోజ్ యు ఆర్ గివింగ్ 100 rupees ఇన్ ఛారిటీ. సడన్లీ గురు సేస్ ఫ్రమ్ టుమారో యు గివ్ 10 rupees ఇన్ ఛారిటీ. ఇఫ్ యు డిఫెండ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ ఐ హావ్ బీన్ గివింగ్ 100 rupees ఇన్ ఛారిటీ, ఇట్ విల్ ఓన్లీ స్పీక్ ఆఫ్ యువర్ ఎగోటిజం. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ వే? యు మస్ట్ సే టు గురు, మే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్, I have been giving 100 every time, but shall I give rupees tomorrow, 10 from tomorrow? Please tell me, this is the correct approach. A true devotee should not utter anything which he does not mean. Therefore, he must be truthfully true. He should not even think what he does not mean. Such a life is difficult to lead, but by Guru's grace, it is possible. Mitaharam Asanam. ధ్యాన యోగంలో ఎలర్ట్ గా ఉండాలి. మితాహారం వల్ల మిత నిద్ర, ధ్యానంలో ఏకాగ్రత. మనం తిన్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఒక్క క్యాలరీ కూడా ఎక్కువగా ఉన్నా ఇట్ లీడ్స్ టు స్లంబర్ ఇన్ ధ్యాన. రాత్రి 2-3 పుల్కాలు, నీళ్ల మజ్జిగ చాలు. మధ్యాహ్నం లిమిటెడ్ రైస్ వితౌట్ రిచ్ ఫుడ్ అండ్ నీళ్ల మజ్జిగ. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక బాడీ గ్రోత్ ఉండదు కదా, మెయింటెనెన్స్ అండ్ సస్టెనెన్స్ కోసం మాత్రం తినాలి. ఆహారం అవసరమే. రిమెంబర్, స్వీట్ ఇస్ యువర్ ఎనిమీ. అది సాధకుడికి పనికి రాదని గుర్తుంచుకోండి. ధ్యానంలో భూమి పైన అంటే ఎత్తుగా కూర్చుని ధ్యానం చేసుకోవద్దు. కింద ఆసనంపై కూర్చుని కుడిపాదం ఎడమ తొడకి తగిలేటట్లు కూర్చోండి. ఏ కాళ్ళనో నొప్పిలో ఉండేలా చేయలేకపోతే 2 కాళ్ళు ఒకే వైపు వేసుకుని ముడుచుకుని కూర్చోవాలి. ధ్యానం చేసుకునేటప్పుడు పాదాలు కనపడరాదు. గురువు ముందు పాదాలు అసలు కనపడకూడదు. పేరంటంలో పసుపు రాసుకునేటప్పుడు కూర్చున్నట్లు అసలు కూర్చోరాదు. పాదపూజ చేయించుకుంటే అలా కూర్చోవాలి. మహాత్ముల వద్ద ఇలా కూర్చుంటే పోతలకి అంటారు. ఇది సాంప్రదాయం. బజార్లో మనకు వచ్చే పళ్ళు అట్లీస్ట్ 1 week old, ఫ్రెష్ ఫ్రూట్ అట్లీస్ట్ 3 days old. రోజుకొకటి ఏ బత్తాయో యాపిల్ ఏదో తినండి. బీజాక్షర జపం, వేదం పౌరుషేయమన్నా దానికేమీ లాభం కానీ నష్టం కానీ లేదు. ఏమన్నా ఉంటే మనకే వేదము చెప్పే మెసేజ్ యథాతథంగా చిత్తశుద్ధితో స్వీకరిస్తే మనకు లాభం.
ఏ కర్మల ఫలంగా ఎట్లా అనుభవించవలసి ఉందో దాని ప్రకారము జన్మ ఎత్తిన మనుషులకు మార్గం కూడా ఆయా దేవతా ఉపాసనలలో ఉంటాయి. ఒక్కొక్క కర్మను ఛేదించగల ఒకే మకార మంత్రము ఉంటుంది. వేద మంత్రాల్లో ఛందస్సు ఎన్నో ఉన్నాయి. గాయత్రి ఛందస్, అనుష్టుప్ ఛందస్, పంక్తి ఛందస్, పచ్చందస్, అనేక అక్షర సముదాయాలను ఉదాత్త అనుదాత్తములను స్వరములు ఉండేవి. వాటిలో అర్థవంతమైన అక్షరముల పదములు కూర్పుగా ఉన్నాయి. ఇంత స్వరబద్ధములైన మంత్రముల జపము అనేక లక్షల సార్లు ప్రతిదినము ఎట్లా సాధ్యమవుతుంది? శ్రీ సూక్తంలో మొదటి రొక్కు హ్రేం అన్ని రొక్కుల్లో ప్రధానములని ఒక్క సుస్వరంగా సస్వరంగా అంతఃకరణలో మానసికంగా జపించారు. స్వరాన్ని ఏ పదం ఎలా పలికించేది మనస్సు అయినా అది స్వయంగా పలకలేదు. ఇంద్రియములతో పనిచేయించడం మనస్సుకు బాగా తెలుసు, కానీ దానికి నిజముగా ఏమీ తెలియదు. పనిచేసే జ్ఞానం మనస్సు తెలుసుకుని అసలు అలవాటు చేయటం లేదు. మంత్రాన్ని కంఠములో పలికించే శక్తిని మనస్సు వరకు ఆపి పూర్తిగా అంతర్ముఖము చెంది తన్ను తానే మంత్రంగా ఉపాసించాలి. ఇది మనస్సును ఎంతో నిగ్రహించిన మహర్షులకు ఉండేది. అందువల్ల తపస్సులు ఎంతో కష్టసాధ్యంగా ఉండేవి. తర్వాత రాను రాను యుగములు మారగా సూక్ష్మం అనిపించి పరిమిత శక్తి కలిగిన మనుషుల్లో వాళ్ల మనస్సులలో వాళ్లను ఆరాధింపజేసి కలుగు క్లుప్తమైన మంత్రములు మనుషులకు అవసరం వచ్చింది. ఈ విధంగా మంత్ర శాస్త్రం పరిణామం చెంది శ్రీ సూక్తంలోని మొదటి రొక్కు హ్రీం అయింది. ఇది బీజం. మానసంగా ఎన్నోసార్లు చెప్పడానికి వేరిన బీజం. ఇంద్రియములలో ప్రవేశించిన మనస్సును అరికట్టి ఇంద్రియముల అవసరం లేకుండానే తనే ఇంద్రియములు చేసేది చేయడం అన్నమాట. నాదయోగంలో కంఠం చేసే పనిని మనస్సు గొప్ప చెప్పి జపం చేయడం వల్ల వచ్చిన ఫలంగా మనస్సుకు దగ్గరగా ఉన్న జీవుల్లో నిక్షేపించబడుతుంది. నోటితో చేస్తే నోటి నుంచి మనస్సుకు, అక్కడి నుంచి జీవుడికి వెళ్ళాలి. అలా కాక మనస్సుతోనే చేసే బీజము జీవుని యందు తొందరగా ప్రవేశించి తను బాధలు పడుతున్న దానికి కారణమైన అలక్ష్మిని ఛేదించి ఆ శక్తి చేత పుణ్యఫలాన్ని ఇవ్వగలిగిన ఒకనొక సత్వరజస్తమో గుణముల సమ్మేళనము కలిగి అనుగ్రహము కలిగిన ఒక దేవతామూర్తి యొక్క స్వభావాన్ని ఇతని జీవశక్తి యందు నిక్షేపిస్తుంది. తద్వారా లక్ష్మి ఆ జీవుణ్ణి ఆవహిస్తుంది. తద్వారా అలక్ష్మి ఏదో పాపం వల్ల వచ్చినటువంటి ఆ జీవగణములలో ఉండే పాపశక్తి ఏదైతే ఉందో అది అలక్ష్మి బీజ సన్నిధిలో నశిస్తాయి. ఆ జీవుడు ఆ దేవత తేజోమయుడై ఉంటాడు. దాని తరువాత అతని యందు కలిగే సంకల్ప వికల్పములు, క్రియాకలాపములు, దానిలో అతనికి కలిగే భౌతిక శారీరక మానసిక అనుభవములు ఆ దేవతా లక్షణం కలిగే ఉంటాయి. కనుక ఈ యుగంలో ఉండే మనుషుల పరిమిత శక్తిని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద మంత్రములు, సూక్తులు బదులు బీజాక్షరములు అందించారు. శబ్దము అంతర్ముఖంగా ప్రవేశించి బిందువై ఆ బిందువు జీవుని అందు ప్రవేశించి ఇతనే పాపము వల్ల వచ్చిన బిందువును దహిస్తుంది. దుష్టకర్మ యొక్క ఫలము అనుభవంలో రాకుండా ఉంటుంది. తద్వారా కర్మంతా జీవుడు తన సంకల్పంతోనే చేసుకున్నది కాబట్టి దానికి వ్యతిరేకమైన కర్మలు కూడా తానే చేసి ఆ కర్మను నాశనం చేసుకోవచ్చు. కానీ దానికి మార్గము బీజాక్షర ఉపాసన. ఎగ్జాంపుల్, పూర్వజన్మలో దానం చేయకపోవడం వల్ల వచ్చిన ఫలంగా ఈ జన్మలో దారిద్ర్యము అనుభవిస్తున్నప్పుడు తను యాచించగా వచ్చిన దాంట్లో నుంచే ఇంకొకరికి పెట్టడం, తద్వారా వ్యతిరేకమైన కర్మ చేయడం సామాన్య పద్ధతి. స్థూల మార్గం. సూక్ష్మ మార్గం ఏమిటంటే దుష్టకర్మ యొక్క ఫలితంగా జీవుని ఆశ్రయించిన పాపపు శక్తి బిందువులకు దేవతామూర్తుల బీజాక్షరముల ధ్యానములో దానిని నాశనం చేయడం. ఎన్ని యుగములైనా నశింపని శక్తి బీజంలో ఉన్నది. ఉపాస్యమై ఉపాసించిన వాళ్ళలో ప్రవేశించి కోరుకోతగని దానిని నాశనం చేసి కోరుకోవలసిన దాన్ని ఇచ్చి శిక్షించి రక్షింపగలిగిన శక్తి కలిగినది ఆ శబ్దం అనేది. సృష్టిలో బిందువు నాదంగా శబ్దము, అక్షరము, పదము, పదార్థము. బీజాక్షర జపంలో ఇది తలక్రిందలుగా రివర్స్ ఆర్డర్లో జరుగుతుంది. కనుక సృష్టిలో చేసే కర్మఫలం కూడా పై విధంగా బిందు పరిణామం చెంది జీవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఎంత పాపం చేసినా మంత్రజపంతో, బీజాక్షర జపంతో దానిని తప్పక నశింపజేసుకోవచ్చు. కానీ కావాల్సింది ఏమిటంటే పాపాన్ని నాశనం చేసుకోదలిచిన సంకల్పం,
ఆ పాపవృత్తిని వదిలిపెట్టి చిత్తశుద్ధిగా చేయవలెను. దేవతాక్షరములలో శాశ్వతమైన శక్తి ఉన్నది. దేవతాశక్తుల అనుగ్రహంతో లోపల కూడబెట్టుకున్న దుష్టశక్తులను నాశనం చేస్తాను అని భావనతో దీక్షతో చేయాలి. పూర్వకర్మ వల్ల జీవుడికి సంక్రమించిన దుష్టశక్తుల యొక్క బిందువులు దానిని నాశనం చేసే దేవతాశక్తులను అడ్డుకుంటాయి. ఈ వ్యక్తిని వక్ర మార్గంలో నడిపించడానికి ప్రేరేపిస్తుంది. దుష్టశక్తులు మంచి శక్తులను ప్రతిఘటిస్తాయి. కనుక మొదట చేయవలసింది సంకల్పం చేత ఈ దుష్టశక్తుల ప్రభావం తన పైన పడకుండా చేసుకోవడం. అనగా మనస్సులో దుష్టశక్తుల ప్రేరణ వల్ల కలిగే భావనలను జయించడం. అప్పుడు దివ్యశక్తుల బీజములను ఉపాసించాలి. అన్ని విధాల్లో కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దవలే తన్ను తాను. ఇది ఎట్లా అంటే శరీరానికి అలంకారం ఏ ఒక్క భాగానికే కాక మొత్తాన్ని శుద్ధపరిచి సింగారించినట్లు. సంపూర్ణంగా మనిషి ప్రగతి పొందేందుకు నిత్యకర్మ సాంప్రదాయంగా వచ్చే కర్తవ్యము, గృహస్థాశ్రమంలో కర్తవ్య నిర్వహణ, దానం, ధర్మం, సహనం, వితరణ అవసరం. దాంతోపాటు ఉపాసన చేసుకునవలే. మనసు శుభ్రంగా ఉండాలి. ఈ బీజాశ్రమకు ఉన్న శక్తులు గురువు రూపానికి నామానికి కూడా ఉంటాయి. భగవాన్ రూపం మనస్సులో పెట్టుకున్నప్పుడు మనస్సును ఇంకొక విధంగా వెళ్ళనివ్వదు. పూర్వజన్మ వల్ల చేయకూడని పని చేయమని ఆలోచన కలిగితే అది తప్పనే జ్ఞానం. దాన్ని గ్రహించుకునే శక్తి కూడా వెంటనే ఇస్తాడు గురువు. తద్వారా కళ్యాణ గుణ స్వరూపుడైన పరమేశ్వరునికి మరింత దగ్గరగా వెళ్తాం. మనం చేస్తున్న సాధన జగత్తులో నుండేది, జగత్తుకు సంబంధం ఉండేది. ఆహార విహారాధులు, సాధకుడు సాధన ఏ విధంగా చేయాలో, నియమబద్ధ జీవితం ఎట్లా గడపాలో తెలుసుకోవాలి. ఏకాంతవాసము, ఆసన నియమం, ధ్యానము అవసరం. ఆహార విహారాల్లో మితంగా ఉండాలి. స్వప్న ప్రపంచంలో ఎక్కువ ఉండకూడదు. పరిమితమైన నిద్ర, పరిమితమైన తెలివి ఉండాలి. నిద్రపోకుండా ఉండేందుకు కూడా ఒక నియమం ఉండదు. తెల్లవారు నిద్రపోకుండా ధ్యానం చేసుకుంటాను, తెల్లారాక ఆఫీస్ టైంలో నిద్రపోతూ ఉంటాను, ఇట్లాంటి నియమాలు ఏవీ పెట్టుకోవద్దు. ధ్యానము చేసిన సమయంలోనే ధ్యానము చేయాలి. లౌకిక ధర్మాలు చేసేటప్పుడే ఆ సమయంలో ధ్యానం చేసే ప్రయత్నం లేకుండా ఉండాలి. ఆయా కార్యములందు ప్రవర్తిస్తున్నప్పుడు స్వధర్మము సంపూర్ణ చిత్తశుద్ధితో ఇది ఎక్కువ ఇది తక్కువ అనే భావన లేకుండా చేయాలి. ఏది ఉచితమో అది చేయాలి. ఆహార విహారములలో, లౌకిక కార్యక్రమంలో ప్రవర్తించేటప్పుడు, ధ్యానములో ఉండేటప్పుడు ఏ విషయాన్ని ఎట్లా చేయాలో గ్రహించి చేయాలి. సాధన ప్రారంభించిన సాధకుడు ముందుగా ఈ నియమాలు తెలుసుకుని తర్వాత తనలో జరిగే మార్పులను గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకుంటాడు. రోజు బ్రేక్ఫాస్ట్కి గుడ్లు తినడం అలవాటు అంటే వాడికి ఎవరూ చెప్పలేరు. సాధకుడికి మితాహారం అవసరం. ఎంత తినాలి అయితే? సాధన చేసేవాడి వయస్సు, వాడు లౌకిక విషయాల్లో పనిచేయడానికి ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుని ఇంత తింటే చాలు అని ఇంకొకరు చెప్తే బాగుంటుంది. స్వయం నిర్ణయం అయితే రోజు ఉపవాసం ఉంటే త్వరగా భగవత్ సాక్షాత్కారం అవుతుందని కాదని, ఈ కొంచెం తింటే సరిపోదని ఎక్కువ తినడం కానీ రెండూ చేయకూడదు. నిజంగా ఆలోచిస్తే తినే ఆహారం అంతా అవసరమైన అలవాటు కొద్దీ తింటున్నాము. రోజూ తినే ఆహారంలో సగం కన్నా తక్కువే చాలు. సాధకుడు సంఘంలో బయట తినాల్సి వస్తే ఇంట్లో తినడం మానేయాలి. ఇంట్లో బయట తిని 14 గంటలు నిద్రపోతే అది సాధన ఎప్పుడూ కాదు. ఈ జన్మలో వాడు సాధించేది ఏదీ ఉండదు. సాధన దేనితో చేస్తారు? ప్రారంభ దశలో మనస్సులో కాక శరీరంతో చేస్తారు. తర్వాత శరీరంలో ఉండే మనస్సుతో సాధన ప్రారంభించాలి. శరీరానికి సంబంధించని మనస్సు ఎక్కడా లేదు. శరీరం ఎట్లా ఉంటే దాన్ని అనుసరించి మనస్సు ఉంటుంది. శరీరం ఎట్లా ఉన్నా మనస్సుతో సాధన చేసేవాడు జితేంద్రియుడు. అతడు సాధకుడు కాడు. సాధకుని విషయంలో ఏమి తింటున్నాడో, ఎట్లా నడుస్తున్నాడో దీనిని బట్టే మనస్సు ఉంటుంది. ఇంద్రియములన్నీ మనస్సు వల్లనే నిగ్రహింపబడాలి అంటే ఆహార విహారములను బట్టే సాధన ఉంటుంది. ఆహారము సడన్గా ఒక్కరోజు మానకూడదు. సాధన చేసి సంవత్సరానికి ఇప్పుడు తినే ఆహారంలో 1/3 తింటే ఎక్కువ సామర్థ్యంతో సాధన చేసే వీలుంటుంది. ఇష్టమైందని, రుచిగా ఉన్నదని అతిగా తినకూడదు. ఏది ప్రీతితో కానీ ద్వేషంతో కానీ తినవద్దు. చాలా బాగుంది అనుకుని తిన్నప్పుడు దాని అందు రాగము ద్వేషము ఉదయిస్తున్నాయి. ఆహారం మీద అనుషంగం,
ఇచ్ఛా కోరిక పుట్టిందో అది మనోదౌర్బల్యానికి సూచన. చాలా బాగుంది అని అనుకోవడం కానీ, ఏమీ బాగోలేదని అనుకోవడం కానీ, కాస్త ఉప్పు ఎక్కువైతే దుస్సాధ్యముగాను, తక్కువైతే తినడానికి వీలు లేదని అనుకోవడం, ఇదంతా మనోదౌర్బల్యము చేత వస్తాయి. అంటే వీడికి దివ్యేంద్రియంపై అంత అనుషంగం ఉన్నదన్నమాట. అవన్నీ సాధనకు విరుద్ధమైన లక్షణాలే. ఏమి తింటే ఏమంది, గంజి కూడా 2 రోజులు తాగితే 3వ రోజున అలవాటైపోతుంది. కడుపు నిండడానికి 25 రూపాయలు ఖర్చు పెట్టి 4-స్టార్ హోటల్లో భోజనం చేస్తే ఎంత నిండుతుందో, గంజి తాగితే కూడా అదే కడుపు అలానే నిండుతుంది. కడుపు నిండడంలో కానీ ఆహారంలోనే ఫలం మనము తీసుకోవడంలో కానీ ఏమీ తేడా లేదు. 4-స్టార్ హోటల్లో తినేవాడు ఎక్కువ తేజస్సు కానీ, బలము కానీ, శక్తి కానీ, తెలివి కానీ ఏమీ సంపాదించడం లేదు. ఈ విధంగా ఆహార విహార విషయాల్లో తనకు తనే వెతుక్కుంటూ టికాఫ్ చేసుకోవడం మొదలు పెడితే తను తినే వస్తువుల్లో 3 వంతులు తగ్గిపోతాయి. సాత్విక ఆహారం తినాలి. ఆహారంలో సాత్విక రాజసిక లక్షణాల మాట అలా ఉంచి మితాహారమే సాత్వికాహారము, పాలు అన్నము సాత్విక ఆహారము కదా అని అర్ధసేరు అన్నం అర్ధసేరు పాలు కలిపి తింటే ఆహార లక్షణము సాత్వికమే కావచ్చు కానీ తినే లక్షణము సాత్వికము కాదు, అది తామసికము. జఠరాజ్ఞికి ఒకడికి 1/2 సేరు అన్నం తింటే కానీ సరిపోనిది, ఇంకోడికి 2 గుప్పిళ్లే సరిపోతుంది. ఇది శరీర లక్షణాన్ని బట్టి ఉంటుంది. హోటల్లో మాదిరి మెషర్ పెట్టుకోవద్దు. నేను కడుపు నిండా తినడానికి ఎంత పడుతుందో దాంట్లో సగమే తినడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకుంటే తప్పకుండా కొంతకాలానికి ఎంత కావాలో అంతే తింటాడు. అందుకే మనస్సుకి ఆహారానికి ఇంత సంబంధం ఉందని చెప్పడం. మనస్సు ఆహారానికి సంబంధించి ఉన్నది, శరీరానికి సంబంధించి ఉన్నది ఆహారం. ఆహారాన్ని బట్టి శరీరం, శరీరాన్ని బట్టి మనస్సు, మూడు విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయి. మానసిక ధ్యానమే కదా చేయమన్నారు. కూర్చుని కానీ పడుకుని కానీ చేస్తాను అంటే పడుకుంటే కానీ చేయలేని పరిస్థితి రావచ్చు. పడుకుని కూడా చేయవచ్చు కానీ పడుకుంటే కానీ చేయలేని స్థితి ఏదో స్పైనల్ కానీ మరింకేదైనా భయంకర రోగం ఉన్న వాళ్లకు సరిపోతుంది. అన్నీ సరిగ్గా ఉన్నవాడు పడుకుంటేనే కానీ ధ్యానము చేయను అనుకుంటే పడుకునే సుఖానికి ఎప్పుడైతే లొంగాడో జయించడం కానీ సాధన చేయడం కానీ కండిషనల్గా ఉంటుంది. సాధన అనేది అన్కండిషనల్గా ఉండాలి. ఏ కండిషన్స్ ఎలా ఉన్నా నేను సాధన చేయగలను అని చెప్పే స్థితిలో ఉండాలి. సాధనకు అడ్డు వచ్చేవి ఏవేవి ఉన్నాయో వాటిని పొద్దున్నే లేవగానే వెతుక్కుంటూ అవి ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎగ్గొట్టేయచ్చు అని అనుకోకుండా, ఇలా ఉన్నప్పటికీ సాధన జరిగి తీరాల్సిందే అనే దృఢమైన నిర్ణయం ఉంటేనే సాధన. శ్రేయాంసి బహువిజ్ఞాని, శ్రేయోకాముడైన వాడికి శ్రేయోదాయకమైన కర్మలు చేయడానికి ఎన్నో విఘ్నాలు వస్తాయి. అలా విఘ్నం రావడం ప్రకృతి లక్షణం. విఘ్నాలు ముందుగా తన శరీరంలోనూ మనస్సులోనూ పుడుతూ ఉంటాయి. సాధకుడు ఎక్కువగా నడవకూడదు. మరి నా ఆఫీస్ దూరంగా ఉంది, నేను రోజూ 25 మైళ్ళు వెళ్ళాలి. సరే, ఆఫీస్కి ఇంత దూరంలో ఎందుకున్నావు, దగ్గరలోనే ఉండాలి. సాధన పైన నీకు అంత ఇష్టము శ్రద్ధ ఉంటే రోజు 25 మైళ్ళు తిరగడం నీకు అంత మంచిది కాదు. సాధనపై ఆసక్తి ఉన్నవాడివైతే లోకముతో తక్కువ సంబంధం పెట్టుకో. నీ ధర్మములను నిర్వర్తించడానికి పరిమితంగా ఏ కాస్త మందితో సంబంధం కావాలో వారితోనే సంబంధం పెట్టుకోవాలి. వారినే కలవాలి, వారితోటే మాట్లాడాలి. విహారం విషయం వచ్చేసరికి కొందరికి ఎప్పుడూ క్షేత్రములు తిరగడం సరదాగా ఉంటుంది. వారానికి 1000 మైళ్ళు వెళ్తేనే కానీ కొందరికి తోచదు. సర్వాంతర్యామి భగవంతుడు అంటే ఆలోచిస్తే ఈ దేశంలో క్షేత్రము కానీ ఊరు లేదు. క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలి? సాధకుడు వెళ్ళడు. సాధకుడు క్షేత్రములకు వెళ్ళకూడదు. వీలైనంత వరకు క్షేత్రములను నిషేధించాలి. ఏమిటిది విపరీతంగా చెప్తున్నారు అంటే, సాధన అనేటువంటిది అనుషంగ వ్యతిరేకమై ఒకనొక పరదేశ గమనమందు ఇచ్ఛను చంపేందుకు వినియోగించాలి. ఎక్కడ ఉంటే అక్కడ సాధన చేసే స్తోమత సమర్థత ఉండాలి. కొందరికి ఊళ్ళు తిరగడం ఇష్టం, అదే వ్యాండర్లస్ట్ అంటే అదొక దౌర్బల్యం. ఎక్కడ ఉత్సవం జరుగుతోందంటే ముందే వెళ్ళి అక్కడ ఉండాలనుకోవడం కోరిక మంచిదే. ఏదో భగవద్దర్శనం కోసం వెళ్తారు,
అక్కడికి వెళ్తే నా పాపాలు పోతాయేమో, ఆ దేవుడి దర్శనమైతే నాకు కొన్ని కోరికలు తీరుతాయేమో అలా అనుకుని కూడా వెళ్తారు. అసలు కోరికలు ఎందుకు తీరాలి? కోరికలు లేకపోతే నాకు పుణ్యం కావాలి, అది కోరికే. నీవు భగవద్దర్శనంలో చూడదలుచుకున్నది ఏమిటి? ఆ ఇత్తడి బొమ్మలు, వాడు వేసిన పూలదండలేనా? ఇంకా ఏమన్నా అక్కడ ఉంటుందా? అక్కడ నీకు కనబడేది ఆ శిలా విగ్రహమేనా? నీవు ఆంతరంగిక దృష్టితో అంతర్యామిని చూడగలిగితే ఆ భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా, ఇక్కడికి అక్కడికి ఏమి తేడా? అక్కడికి వెళ్ళి ఆ విగ్రహమును నేను చూడడం లేదు, లోపల ఉన్న స్వామిని ధ్యానిస్తున్నాను అంటే ఆ ధ్యానం ఇక్కడెందుకు చేయలేవు? కాబట్టి తిరగడం కూడా మంచిది కాదు. క్షేత్రాలకి ఎందుకు వెళ్ళవద్దు అన్నారంటే లౌకిక బంధనాలు, అప్పులు, పిల్లల పెళ్లిళ్ళు ఇవే అడుగుతాడు. ఈ కాశీ ప్రయాగకో వెళ్ళి ఆ భగవత్ సన్నిధిలో అడగాల్సింది మర్చిపోయి మంచి అల్లుణ్ణి చవగ్గా ఇప్పించమనే ఇలాంటి కోరికలు కోరితే అక్కడికి వెళ్ళినా దాని ఫలము వీడికి దక్కకపోగా బంధనాలని స్వర్గానికి కూడా తీసుకెళ్తాడు. కనుకనే తిరగవద్దు. లోకంలో నీవు చేయాల్సిన ధర్మములు, డ్యూటీసు ఉన్నప్పుడు అదే నీకు కైలాసము, స్వర్గము, వైకుంఠము. పనులందే ముందు గబగబా చేసేయి. డ్యూటీస్ అన్ని డిశ్చార్జ్ చేసుకుని లోకంలో నిన్ను ఎవ్వరూ అడిగేవాడు లేడు. పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు అయ్యాయి, తల్లిదండ్రులకు సేవ చేశాను, నాకు మిగిలిన ఆయుర్దాయం భోజనం చేయడానికి తప్ప ఇతర ఏ పని లేదు, నేను ఇంకెవరికి ఉపయోగపడను అని అనుకునే స్థితి రావాలి. ఎందుకు ఉపయోగపడవు? ఎవరికన్నా సేవ చేయొచ్చు కదా అని అంటే లౌకికంగా సేవాధర్మం కూడా ప్రాణం పోయే చిట్ట చివరి వరకు చేయమని ఎక్కడా లేదు. లోకంలో అందరికీ సేవ చేయడంలోనూ ఏమీ పరమార్థం లేదు. నువ్వు లోకానికి ఎంత సేవ చేసినా లోకానికి కరువు తీరదు.